భగవద్గీత సర్వ మానవాళి కోసం. ఏకాదశోధ్యాయః పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహూన్యద్దృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత. నాలో పరికించుము ఓ భరతవంశీయుడా, అదితి పుత్రులను, వసువులను, రుద్రులను, అశ్విని కుమారులను, అంతేకాక మరుత్తులు మరియు మరెన్నెన్నో ఇంతకు పూర్వం తెలియపరచబడిన అద్భుతములను కూడా చూడుము. భగవంతుని విశ్వరూపము కేవలం భూలోకంలో ఉన్న అద్భుతాలే కాక పైలోకాల్లో ఉన్న అద్భుతాలను కూడా కలిగి ఉంటుంది. ఈ విధంగా అన్నీ కూడి ఉన్న స్వరూపము అంతకు మునుపు ఎప్పుడూ దర్శించబడలేదు. దేవతలు తన దివ్య స్వరూపములోని అతి చిన్న భాగములే అని కూడా చెప్తున్నాడు. 12 ఆదిత్యులను, 8 వసువులను, 11 రుద్రులను, 2 అశ్విని కుమారులను మరియు 49 మరుత్తులను తనయందే చూపిస్తున్నాడు. అదితి యొక్క 12 పుత్రులు వీరే: ధాత, మిత్ర, ఆర్యమ, శక్ర, వరుణ, అంశ, భగ, వివస్వన, పుష, సవిత, త్వష్ట, నామన. 8 వసువులు వీరే: దార, ధ్రువ, సోమ, ఆహ, అనిల, అనల, ప్రత్యుష, ప్రభాస. 11 రుద్రులు వీరే: హర, బహురూప, త్రయంబక, అపరాజిత, వృషకపి, శంభు, కాపర్ధి, రైతవ, మృగవ్యాధ, సర్వ, కపాలి. 2 అశ్విని కుమారులు అనేవారు కవలలైన దేవతా వైద్యులు. 49 మరుత్తులు వాయుదేవతలు వీరే: సత్వజ్యోతి, ఆదిత్య, సత్యజ్యోతి, తిర్యగ్యోతి, సజ్యోతి, జ్యోతిష్మన, హరిత, రితజిత, సత్యజిత, సుసేణ, సేనాజిత, సత్యమిత్ర, అభిమిత్ర, హరిమిత్ర, కృత, సత్య, ధ్రువ, ధార్త, విధార్త, విధరాయ, ధ్వాంత, ధుని, ఉగ్ర, భీమ, అభియు, సాక్షిప, ఇద్రిక, అన్యద్రిక, యద్రిక, ప్రతికృత, రుక్, సమిత, ఆరంభ, ఇద్రిక్ష, పురుష, అన్యద్రిక్ష, చేతన, సమిత, సంద్రిక్ష, ప్రతిద్రిక్ష, మారుతి, సరత, దేవ, దిశ, యజుహ, అనుద్రిక, సమ, మానుష మరియు విశా.